చెవెలన యుఎస్వర్గంలోని శంకర్పల్లిలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలేరు యాదయ్య కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు। सीएम केसीआर पेदल अभिवृद्धि कोसम कृषि एमएलए यादव बंगार तेलंगाण दिशा सीएम केसीआर अड़ी वेस्तारे अन शंकरपल्ली परिधि पदको ग्रमाल चंद्र वारी लक्षा मुफ्ई वेल ईद रूपये चक्ल लबिदार अंबरपेट डिविजन प्रेमनगर सुनार बौली बस्ती दवाखाना कोरकु वैद्य शाखा उन्नताधिकारुलु ज्योति कॉर्पोरेटर विजय कुमार गौड् समीक्षिंचारु। बस्ती दवाखाना अंबरपेट डिविजन प्रेमनगर प्रजलकु एंतगानो उपयोगपड़ुतुंदनि कॉर्पोरेटर विजय कुमार गौड् अन्नारु। ई कार्यक्रमंलो एएमओहेच ज्योति इतर वैद्याधिकारुलु रेवेन्यू अधिकारुलु पाल्गोन्नारु। काचिगूडा डिविजन आरटीसी कोने नुंची रेलवे स्टेशन वरकु वेल्ले रोड्डु कु एट्टकेलकु मोक्षं लभिंचिंदि। रेलवे अंडर ब्रिड्जी रोड निर्माणानिकि 40 लक्षल रूपायल निधुलु मंजूरय्यायि। गत कोंतकालंगा ई रोड्डु गतगुलकु मयंगा तयारै राकपोकलकु इब्बंदिगा मारिंदि। वाहनदारुलु प्रतिरोजु इक्कट्लकु गुरवुतुन्नारु। ई घटनपै एम्मेल्ये कालेरु वेंकटेश दृष्टि सारिंचारु। रेल्वे अधिकारुल अनुमति पोंदिन तदनंतरमे ब्रिड्ज निर्माणानिकि 40 लक्षल रूपायलु मंजूरय्यायि। नगर में नीन निमज्जन अन्नी एर्पटू पूर्ति नगर पोली कमीशनर अंजनी कुमार तेलिपार। वाहन रूट मैप पुस्तका सीपी विदार तोलीसारी पीवी मार्ग निमज्जन एर्पटू अंजनी कुमार विवरी निमज्जन दादापू 27,000 मंद पुलिस बंदोबस्त चप्त सीपी अंजनी कुमार पे इक नागरिक पैबड़ उ विग्रहाल आनलो नमोदे बार को सीपी चुपकोचार। आरएनबी विद्युत शाखलु समन्वयं चेसुकुंटुन्नामन्नारु। बस स्टाండ్లు హోటళ్లు రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచినట్లు అంజనీ కుమార్ తెలిపారు। ఆల్ 3 కమిషనరేట్స్ హైదరాబాద్ రాజకొండ సైబరాబాద్ తర్వాత నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ తరఫు నుంచి కూడా వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ హెవీ ఫ్లో ఆఫ్ ఐడల్స్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అట్ హుసేన్ సాగర్ ఇమర్షన్ పాయింట్ లో కూడా జరిగింది। ఫస్ట్ టైం పివి మార్గ్ లో कुड़ा इमर्शन पॉइंट्स उन्नई। सो एज ए रिजल्ट दिस इयर अंटे होल्डिंग पॉइंट की इंपॉर्टेंस चाला तक्वा इंदी। ऑलमोस्ट ऑल द साइड्स ऑफ टैंक बंडलो इमर्शन पॉइंट्स उन्नई। अपार्ट फ्रॉम हुसैन सागर इंपॉर्टेंट इमर्शन पॉइंट्स सिटी लो एंड नेबरिंग एरिया लो राजन्ना बौली मीर आलम टैंक एराकुंटा शेखपेट टैंक सरूर नगर टैंक सफीलगुड़ा मलकाजगिरी टैंक हस्मत पेत टैंक इदी इंपॉर्टेंट इमर्शन पॉइंट्स उन्नाई। अपार्ट फ्रॉम दैट स्मॉल स्मॉल प्लेसेस लो कुड़ा इमर्शन जरुगुतुंदी। चाला मंदी एनलाइटेंड सिटिजन्स ओन हाउस लो कुड़ा रूफ टॉप पैना चिना पॉन्ड कंस्ट्रक्ट चेसी कुड़ा निमज्जनं चेस्तुनारु। HMDA तर्वाता GHMC तरफ नुंची వినాయక నిమజ్జనం సందర్భంగా వైన్ షాప్ పబ్బులు బంద్ కానున్నాయి। గణేష్ నిమజ్జనం సందర్భంగా బార్లు కళ్ళు దుకాణాలు మూతపడనున్నాయి। ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుంది। ఇక హైదరాబాద్ మహానగరంలో 3 కమిషనరేట్ పరిధిలో వైన్స్ బార్లు పబ్బులు కళ్ళు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి। ఈ మేరకు ఆయా పోలీస్ కమిషనర్లు నోటిఫికేషన్ జారీ చేశారు। చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ బొప్పల్లోని గణేష్ మండపంలో మొక్కులు చెల్లించుకున్నారు। ఉప్పల్ గణేష్ మండపంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు। స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। శ్రీ విజయ గణపతి మండపాన్ని ఈ రోజు కార్పొరేటర్ బన్నాల గీత గారు సందర్శించారు। రాఘవేంద్ర నగర్ కాలనీ విజయ గణపతి టెంపుల్ లో ఈ రోజు ఘనంగా పూజలు జరగడం జరిగింది। అలాగే మాకు కమిటీ మెంబర్స్ అందరూ సమ్మానించడం ఇక్కడ మంచి భోజనం పెట్టడం కూడా జరిగింది। కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। వాళ్ళందరూ కూడా మాకు ఎలక్షన్స్ లో చాలా సహాయపడ్డారు। ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి మా గురించి ప్రచారం చేసి ప్రతి ఒక్క ఓటు మాకు వచ్చేలా చేసినందుకు కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అందరికీ నమస్కారం। మరి చిల్కానగర్ డివిజన్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని విజయ గణపతి టెంపుల్ లో ఈ రోజు మరి గణపతిని విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా వారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి కార్పొరేటర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మరి వారు ఘనంగా శాల్వాతో సత్కరించడం జరిగింది। ఏదైతే ఎలక్షన్ లో వారికి హామీలు ఇచ్చామో
ఆ హామీలన్నింటినీ కూడా దశలవారీగా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా ఏదైతే మీరు పక్కన చూసినట్టయితే ఇరిగేషన్ నాలా ఒకటి ఉన్నది, ఆ నాలాకి రిటర్నింగ్ వాల్ కావాలని చెప్పేసి వారు ఎలక్షన్లో భాగంగా అడగడం జరిగింది. ఆ నాలాకి రిటర్నింగ్ వాల్ ఖచ్చితంగా సగం పని కంప్లీట్ అయింది, మిగతాది కూడా కంటిన్యూ చేస్తూ మిగతాది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా ఇక్కడ ఈశాన్య మూల నుంచి కూడా ఒక రోడ్ ఒక అప్రోచ్ రోడ్ ఉన్నది. మరి టెంపుల్కి వాళ్ళు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అడుగుతూ ఉన్నారు నాలాపై నుంచి, ఖచ్చితంగా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా తొందరలోనే ఒక నెల రెండు నెలల్లో ఖచ్చితంగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసి ఈశాన్య మూల నుంచి మరి విజయ గణపతి టెంపుల్కి భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి వారు ఏదైతే గుడికి ఒక బోర్ కావాలన్నారు, ఎందుకంటే ఇక్కడ నాలా ఉంది కాబట్టి వాటరు ఏదైతే వస్తూ ఉన్నదో ఎర్రగా వస్తూ ఉన్నది, ఒక 400-500 ఫీట్లు లోపలికి ఖచ్చితంగా ఒక బోర్ కనుక వేస్తే ఖచ్చితంగా గుడికి ఎటువంటి నీళ్ల లోటు లేకుండా మరి గుడికి బోరు కూడా వేపిస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ఇదే కాకుండా వారు ఒక ఆర్చుని ప్లాన్ చేస్తూ ఉన్నారు రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర నగర్ కాలనీకి సంబంధించింది. ఏదైతే గుడికి రావాల్సిన దారిలో కాలనీ ఎంట్రెన్స్లో ఒక ఆర్చి ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కూడా ఎలక్షన్లో భాగంగా అడగడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఆర్చి విషయంలో కూడా వారికి 100% నా సహాయ సహకారాలు అందిస్తాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ వార్డు పరిధిలోని సాయిబాబా కాలనీ పురవీధిలో స్వామివారి మండపాలను 6వ వార్డు మాజీ బోర్డు సభ్యుడు పాండుయాదవ్ సందర్శించారు. గణేష్ నవరాత్రి వేడుకలు ఏడాది నిర్వహించుకోవడం ఆనందదాయకంగా ఉందని పాండుయాదవ్ అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి ఉత్సవాలు నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా కాలనీ ప్రజలు నందమూరు నగర స్థానికులు పాల్గొన్నారు. ఓం ప్రజామే భూపాయాంద్రక్షరీరిభ్యానమాగురేభ్యోగోరేభ్యాంభ్యానమాం ప్రదాతం ప్రజామే భూపాయాంద్రక్షరీరిభ్యానం ప్రదాతం సర్వమంగళమాంగళ్యేషువే సర్వార్థసాధకే శిరణ్యేంద్రియంబకే గౌరీ నారాయణోస్తరీరిభ్యం పరమేశ్వరత్వరితం మయా దేవానా మంత్రహీనం గ్రయాహీనం భక్తీరం విభూతం పరమేశ్వర శ్రీ పరమేశ్వర భగవానికి జయ శ్రీ విఘ్నేశ్వర మహారాజికి జయ. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య ప్రసాదమైన లడ్డూ వేలంపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పలు గణేష్ మండపాల్లో లడ్డూ వేలంపాట్లు ప్రారంభమయ్యాయి. గణేష్ లడ్డూ కోసం భక్తులు పోటీ పడిమడి వేలంపాట పాడుతున్నారు. హస్తినపురం టీఎన్ఆర్ అపార్ట్మెంట్లో లడ్డూ వేలం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణికుమార్ 825,000 రూపాయలకు పాట పాడి స్వామివారి దివ్య ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం లడ్డూను నెత్తిన పెట్టుకుని తీసుకువెళ్లారు. టీఎన్ఆర్ అపార్ట్మెంట్స్ గణపతి లడ్డు ఈ సంవత్సరం అత్యధిక ధరకు పలికింది. ఆశగా ఎదురు చూస్తున్నాయి కొన్ని కండ్లు ఎవరి కోసం చిన్న మా హైదరాబాద్ అమెరికా వెళ్ళారు. ఇప్పుడు జస్ట్ నేను ఒక దగ్గర మాకు లోడ్ దించాను, 14 lakhs లాభం వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఇక్కడొకటి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 179 ఎకరాలు ల్యాండ్ కొన్నాను ఇక్కడ మన ఈ గుట్ల దగ్గర మా పార్ట్నర్స్తో కలిసి. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు జస్ట్ మా గోపాల్ గారు ఉన్నారు, మా శంకర్ గారు అందరూ మేము కూర్చున్నాం ఒక దగ్గర. కూర్చుంటే నాకు ఫోన్ వచ్చింది అన్నారా అని. ఆ లోడ్ దించినప్పుడు 14 lakhs ఇచ్చి ఒకటి తీసుకెళ్ళిపోయాడు మొత్తం లోడ్. జస్ట్ ఇప్పుడే 1 hour కూడా కాలేదు. అసలు ఏంది జరిగిందని నేను మన శంకర్ ఫోన్ చేశాను. ఎట్లా అయితే నేను పాడాలని ఇంకా సురేష్ రెడ్డికి కలిశాను. కలిస్తే ఇట్లా జరిగింది సరే చూద్దానని వచ్చింది. వచ్చి ఆ నోట్ నుంచి వచ్చింది ఆ ఫిగర్ 25 years తర్వాత వచ్చిన తర్వాత చాలా ఏం జరిగిందో తెలియదు కానీ నాకైతే మాత్రం చాలా 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 జరిగింది. ఎంత మెమరీ కాదు, ఎందుకంటే ఏం జరిగిందంటే అద్భుతాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి చాలా బాగా జరిగింది. ఈ 8 లక్షలకు దేవుడికి ఇచ్చింది, ఇది లెక్కే కాదు. అసలు మా బాబుకి నెలకి 20 lakhs సాలరీ రీసెంట్గా 18. ఇంకో బాబు అమెరికా టాప్ 2 అమెరికా టాప్ 2 అంటే నకిలీ అది టాప్ 2లో వచ్చాడు. ఆయనకి గూగుల్లో ఆల్రెడీ చెక్ జరిగి జాబ్ చెక్ జరుగుతుంది. జరిగినప్పుడు దేవుడు మన ఇవ్వడానికి ఏముంది 8 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టెండర్ల పేరు మీద మైహోమ్ అధిపతికి సీఎం కేసీఆర్ కోకాపేట భూములు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సహకారంతోనే తెలంగాణ సంపదను దోచుకునే వారిపై తెలంగాణ కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.
అగ్గువకోగపేట భూములు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రోజుల తరబడి అడిగినా అపాయింట్మెంట్స్ ఇవ్వని అమిత్ షా ఈ నెల 16న రామేశ్వరరావుకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు. రామేశ్వరరావు అమిత్ షాతో మధ్యలో కిషన్ రెడ్డి సంధానకర్తగా ఉన్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావు తిప్పికొట్టారు. నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని రఘునందన్ అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు దయ్యాలు ఫలించినట్లు ఉన్నాయని రఘునందన్ రావు అన్నారు. సోనియమ్మపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి నేడు పొగుడుతూ ఉంటే దయ్యాలు మాట్లాడినట్లే ఉందని చెప్పారు. రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం తెస్తానని చెప్తున్న రేవంత్ ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారో చెప్పాలని అన్నారు. మరో 1400 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి అంటూ రఘునందన్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో భారతీయ జనతా పార్టీ వేరు, టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, ఈ రెండు పార్టీలు ఒకటే అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతి లోపల గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదో అనుసంధానం చేసిండ్రు, కలిపిండ్రు, ఢిల్లీలో అనుమతులు ఇచ్చిండ్రు, మంత్రుల్ని కల్పించిండ్రు అని చెప్పి వారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఏదో మేము సిబిఐ కంప్లైంట్ ఇచ్చినాం, సిబిఐ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పోయి ఆయన కలిసినాడని చెప్తా ఉన్నారు. కంప్లైంట్లు, కేసులు, పాలనాపరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. ఒకరు వచ్చి కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా దైవ కార్యక్రమం కోసం కలిసినప్పుడు కలవడం అనేది ఒక సభ్యతగా ఉంటుంది. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా దాన్ని వేరే రకమైనటువంటి కోణం లోపల మాట్లాడుతూ ఇష్టారీతి లోపల మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుంది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఎందుకంత తొందరపాటో తెలియదు. ఆయన మాట్లాడినటువంటి మాటలే ఆయనకి ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెడతా ఉన్నాయో ఒక మిత్రుడిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. ఇటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి, సోనియా గాంధీ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడిరంటే సోనియా గాంధీకి ఒక గుడి కట్టుండ్రి, ఆమెకు బలిదేవత అని బిరుదీయ్యండ్రి, ఆమెను గుళ్ళోపల ప్రతిష్ఠాపించుండ్రి, 1200 మంది అమరులని బలిసినటువంటి బలిదేవత సోనియా గాంధీ. ఇది సోనియా గాంధీ గారి గురించి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల గురించి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఇంకా రాహుల్ గాంధీ గురించి ఇంకొక సందర్భంలో మాట్లాడతారు. ఏమంటారు వారు రాహుల్ గాంధీ గారి గురించి? అది ప్రూవెన్ సబ్జెక్టు, అది పనికిరాని సబ్జెక్టు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడి చూడండి. తెలంగాణ టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ బక్కని నరసింహులు ఖండించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడం హేయమైన చర్యని బక్కని నరసింహన్ అన్నారు. సిటీలోని పార్టీ ఆఫీస్ వద్ద ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి గారికి, భారత హోంశాఖ మంత్రికి కూడా ఇవాళ లెటర్ రాస్తున్నారు. లెటర్ సారం మీకు కాపీస్ రిలీజ్ చేస్తున్నాం. సారాంశం ఏమంటే, మీరు జెడ్ కేటగిరీ ప్రొటెక్టీగా చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఇచ్చినారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత సెక్యూరిటీ, ఇవాళ ఉన్న నాయకులల్లో అత్యంత సీనియర్ నాయకుడు, సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ప్రస్తుతం సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు, జాతీయ స్థాయిలో కీలకమైన పాత్ర వహించిన నాయకుడు ఆయన, అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి పెద్ద ఎత్తున ఆయన దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉన్న నాయకుడు. మరి ఆయన ఇవాళ దూరదృష్టితో భవిష్యత్ తరాల కోసం అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి, దేశానికి కూడా అవసరం వచ్చినప్పుడల్లా సలహాలు ఇచ్చిన వ్యక్తి. ఆయన ఇంటి మీదకే దాడికి వెళ్తే మరి ఆ ప్రభుత్వాన్ని ఏమనాలి? సామాన్యులకు రక్షణ ఎక్కడుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, నరసింహులు గారు ప్రధానమంత్రికి, అదేవిధంగా హోంశాఖ మంత్రికి ప్రత్యేకంగా లెటర్ రూపకంగా జరిగిన ఉదంతాన్నంతా కూడా వారి దృష్టికి తీసుకురావడం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి దళితులను, అదేవిధంగా మహిళలపై అత్యాచారాలు, అనేక అఘాయిత్యాలు జరగడం మొదలుకొని చివరికి 1956 నుంచి 2014 వరకు పాలించిన ముఖ్యమంత్రులలో చంద్రబాబు నాయుడు గారు అగ్రగణ్యుడు. అందరి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రంలో సేవ చేసాడు. నవ్యాంధ్రలో మరి అక్కడ 4.5 సంవత్సరాలు సుమారు ప్రజలకు సేవ చేయగా మరి ఆయన జడ్ ప్లస్లో అత్యంత సెక్యూరిటీ సాంప్రదాయంలో ఉన్న
పెద్ద ఆయన ఇంటికి సుమారు 30 వాహనాలు అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు జెండాలు కట్టెలు పట్టుకొని వస్తుంటే మరి జెడ్ ప్లస్ ఉన్న వ్యక్తికి కనీసం ఇంటెలిజెన్స్ ప్రేమ పేరుతో మోసాలు చేయడం చూసాం. ఈ రోజుల్లో నమ్మకంతో కొంతలో కొంత బ్రతికేది స్నేహాన్ని నమ్ముకొని అలాంటి స్నేహానికి ఓ కీటుగాడు మచ్చ తెచ్చాడు. మేడిపల్లి విహారికా కాలనీకి చెందిన బాలకృష్ణ ఆన్లైన్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో మోసపోయాడు. ముంబైకి చెందిన వ్యక్తితో ఆన్లైన్ ద్వారా పరిచయం ఏర్పరచుకున్నాడు. దీంతో ముంబై జోగేశ్వరి పట్టణానికి చెందిన రాజ్ కుమార్ రావత్ బాలకృష్ణ ఇంటికి చేరుకున్నాడు. ఇక నమ్మించినట్టే వ్యవహరించి ఆఖరికి 7 తులాల బంగారం అపహరించుకెళ్లాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుని అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో సువర్ణ భూమి సంస్థ అగ్రగామి సినీ హీరో రామ్ చరణ్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సువర్ణ భూమి సంస్థ కొత్త లోగోను యాడ్ ఫిలింను ఆయన ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ రంగంలో అందరికీ అందుబాటు ధరల్లో వెంచర్లను అందిస్తున్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ను రామ్ చరణ్ అభినందించారు. సరసమైన ధరలతో పాటు నాణ్యమైన వెంచర్లను అందిస్తున్న సువర్ణ భూమి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం సంతోషకరమని రామ్ చరణ్ అన్నారు. And Swarna Bhumi gives any quarter which I thought will. They have the blessings of thousands of customers and so on. So, you know, first time of a mass range. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా టికెట్ గ్రామ ఒకరికి ఎంత కష్టపడో మాకు తెలుసు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే అసలు రియల్ గా ఆ స్టేజ్ నుంచి ఈ పక్కన నేను ఈ రోజు ఆశ్రమ గారి పక్క నిలబడే స్టేజ్ వచ్చానంటే థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఒక్క మా గురించి మీరు ఏం తెలుస్తున్నారో తెలియదు కానీ మేము అలా అడగంగానే మీరు ఒప్పుకోవడం అనమాట చాలా గొప్ప విషయం. మేము రియల్ ఇప్పటికీ ఆ విషయంలో చాలా ఆనందపడుతున్నాను నేను. ఆ తర్వాత ఆ షూట్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలిగి పార్లమెంట్ ఒక చిన్న మాట చెప్తాను. మా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. కాగా తాజాగా మా ఎన్నికలకు సంబంధించిన తేదీ నియామక నిబంధనలు ఇతర విషయాలు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. 8 మంది ఆఫీస్ బెరర్స్, 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో కూడిన కమిటీకి ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27-29 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరించి 30 వాటికి పరిశీలిస్తామని కృష్ణమోహన్ వివరించారు. అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఒక అభ్యర్థి ఒకే పదవిలో మాత్రమే పోటీ చేయాలని, గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి 50% కన్నా తక్కువ ఈసీ మీటింగులకు హాజరు కాకపోయి ఉంటే పోటీ చేసేందుకు అర్హత ఉందని తెలిపారు.